Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగావేలానికి సమయం దగ్గర పడటంతో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది రానున్న మెగావేలంలో పన్నెండు వందల పద్నాలుగు మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఫ్రాంచైజీల సూచనల ప్రకారం దీనిని కుదించి బీసీసీఐ యాభై తొమ్మిది మంది ఆటగాళ్లతో తుది జాబితాను ప్రకటించింది ఇందులో భారత క్రికెటర్లు మూడు వందల డెబ్బై మంది ఉండగా విదేశీ ఆటగాళ్లు రెండు వందల ఇరవై మంది ఉన్నారు అంతేకాకుండా ఈ ఏడాది నుంచి క్యాష్రిచ్ లీగ్లో రెండు కొత్త జట్లు రావడంతో వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి పన్నెండు పదమూడు తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు పంజాబ్ కింగ్స్ మాజీ క్రికెటర్ నికోలస్ పూరన్కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నికోలస్ పూరన్ ఆడనున్నట్లు తెలుస్తోంది వేలంలో ఎలాగైనా నికోలస్ పూరన్ను దక్కించుకోవాలని బెంగళూరు మేనేజ్మెంట్ భావిస్తోంది బిగ్ హిట్టర్ అయిన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కోసం బేలంలో ప్రయత్నిస్తామని ఆర్సీబీ ఇటీవలే పేర్కొంది గత కొన్ని సీజన్లలో తమకు మిడిల్ ఆర్డర్లో సరైన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ లేడని అందుకే ఈసారి ఒక పవర్ఫుల్ హిట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది ఈ క్రమంలోనే నికోలస్ పూరన్ను దక్కించుకోవాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మిడిల్ ఆర్డర్లో బ్యాటర్గానే కాకుండా మంచి వికెట్ కీపర్గా కూడా పూరన్ ఉపయోగపడతాడని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తోంది అయితే గత కొన్ని సీజన్లలో పంజాబ్ కింగ్స్కు నికోలస్ పూరన్ ప్రాతినిధ్యం వహించాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగావేల ముందు పంజాబ్ అతడిని రిటైన్ చేసుకోలేదన్న సంగతి తెలిసిందే ఇక గత సీజన్లో నికోలస్ పూరన్కు పంజాబ్ కింగ్స్ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను చెల్లించింది అయితే రానున్న వేలంలో అతడి కోసం ఐదు కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని బెంగళూరు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వేలం పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్